Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెరపైకి ఆ లేఖ. వివేక కేసులో మరో కీలక పరిణామం. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. హత్యా స్థలంలో దొరికిన లెటర్ విషయం ఇటీవల బాగా హైలైట్ అయింది. ఆ లేఖ గురించి ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రస్తావించారు. ఆ లేఖను ఇప్పుడు నిన్ హైడ్రిన్ పరీక్షకు పంపాలని సిబిఐ భావిస్తోంది. దీనికోసం సిబిఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. డ్రైవర్ ప్రసాద్ తన హత్యకు కారణమని, అతడిని వదిలిపెట్టొద్దంటూ చనిపోయే ముందు వివేక రాసినట్లు చెబుతున్న ఓ లేఖను సిబిఐ గతంలోనే స్వాధీనం చేసుకుంది. ఆ లేఖలో ఉన్నది వివేక చేతిరాతేనా లేదా ఆయనతో బలవంతంగా ఎవరైనా ఆ లేఖను రాయించారా అనే విషయాలను నిర్ధారించుకుంది. వివేకాతో ఆ లేఖను బలవంతంగా రాయించినట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇదివరకే నిర్ధారించింది. ఆ తరువాత దర్యాప్తులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి వివేకాతో లేఖను బలవంతంగా రాయించినట్లు సిబిఐకి వెల్లడించారు. అక్కడితో లేఖ వ్యవహారం ముగిసిందని అనుకున్నా ఇటీవల అవినాష్ రెడ్డి ఆ లేఖను వివేక కుటుంబ సభ్యులు దాచిపెట్టారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే లేఖను దాచిపెట్టారని, దానిపై సిబిఐ సరిగ్గా దృష్టి పెట్టలేదన్నారు. ఈ నేపథ్యంలో లేఖపై మరోసారి దృష్టి సారించింది సిబిఐ. ఆ లేఖలో కంటికి కనిపించని వేలిముద్రలు ఏమైనా ఉన్నాయేమోననే కోణంలో విచారణ చేపట్టింది. నిన్హైడ్రిన్ పరీక్షకు అనుమతి కోరింది. గతంలో కూడా సిబిఐ నిన్హైడ్రిన్ పరీక్షను కోరినా ఆ పరీక్ష చేస్తే చేతిరాత చిరిగిపోయే ప్రమాదం ఉందని సిఎఫ్ఎస్ఎల్ తెలిపింది. అయితే ఇప్పుడు ఆ లేఖను కలర్ జిరాక్స్ తీసి దానిని భద్రపరచి ఒరిజినల్ కాపీకి నిన్హైడ్రిన్ పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది సిబిఐ. దీంతో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు.